ఇటు ఆట పోయేది రోడ్డు ఇటు ఉంది అసలు రాళ్ళు తాగలేవు. ఇక్కడ నుంచి బండి వెళ్తుందా వెళ్ళదా అదే డౌట్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా పదం అని, జూమ్ చేస్తా చూడండి అక్కడ పదం అని, అక్కడికి వచ్చినాం అన్నట్టు. ఇక్కడ మొత్తం మనకు కనిపించే కాలువ మించి పడి అట్లా ఆఫ్ రోడ్లా కచ్చే రోడ్లా అట్లా పడి అయితే ఆడి దాకా అయితే చేరుకున్నాం. చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చినాం ఆ రూట్లో. అవి మొత్తం రాక్ స్లైడింగ్ ల్యాండ్ స్లైడింగ్ జరిగే ఏరియాలు, ఇంకోటి ఎవ్వరు కూడా లేరు ఆ రోడ్లో చూస్తే నైట్ టైంలో. ఈ రోడ్లో నైట్ 8 స్టార్ట్ అయితే మేము పోయేసరికి 12:30 అయింది. ఆల్రెడీ మనం అయితే లదాఖ్లోకి ఎంటర్ అయిపోయినాం, కాకపోతే ఇప్పుడు లదాఖ్ చెక్ పోస్ట్ అయితే వచ్చింది. లదాఖ్ ట్రిప్ డే 12 లో ఇది పార్ట్4 వీడియో. ఇక్కడ లదాఖ్ చెక్ పోస్ట్ దగ్గర బండి నెంబరు, డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళది, ఒకరి పేరు, ఇంకెంతమంది వెళ్తుర్రు, ఇంకా ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకుంటారు అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు చెక్ పోస్ట్ దాటేసినాం. నెక్స్ట్ మనకు పదం వచ్చేసి 75 kilometers 80 ఉన్నదంట, కాకపోతే కొద్దిగా కచ్చ రోడ్డు అంట. దగ్గర దగ్గర 2 గంటలు పడుతుంట పదుంకు. నేనేమనుకుంటున్నా అంటే పదుంకు పోతే మనకు ఏమంటారు సిమ్ తీసుకోవచ్చు కొంచెం మనకు వీడియో అప్లోడ్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే మనకు మనోళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు, నా ఫోన్ కలుస్తలేదు ఇప్పుడు. ప్రతి ఒక్కటే అనుకూలంగా ఉండే పదం దగ్గర. ఇక్కడ మధ్యలో ఆపుకొని ఆగితే ఏమైతే మనకు అనుకూలంగా ఉండవు, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది పొద్దుగా. కాబట్టి చక్కగా పదుంకు కొడదాం అని చూస్తున్నా. 2 గంటలు అయిన వెళ్ళేది, 3 గంటలు అయిన వెళ్ళేది నైట్ కూడా. కాకపోతే రోడ్డు కొద్దిగా కంకర ఉంటుందంట. ఇది చూడండి టైం అయితే 7:55 అవుతుంది, అంటే 8 అనుకోండి. ఇక 2 గంటలు అంటే 10:10 అవుతుంది అనుకున్న టైం. అంటే చూద్దాం అడిగి పోయినాక టైం ఎంత అవుతుంది అనేది. వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే 2 గంటలు పడుతుంది అన్నారు. కొంచెం ముందరికి వచ్చిన తర్వాత అయితే మనకి ఇలాగ ఉన్నది అన్నట్టు బాట. ఆల్రెడీ మనకు రాక్ స్లైడింగ్స్ జరిగి కనిపిస్తూనే ఉన్నాయి రోడ్డు పక్కల. ఇంకా ముందు ముందు పోతే ఎలా ఉంటుంది అనేది కూడా మనకైతే తెలియదు. చూద్దాం ముందడి పోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. మనమైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం కాబట్టి తప్పదు, ఎక్కడ ఆగాల్సింది కూడా ఉండదు. మళ్ళీ ఆయినా కూడా ఎక్కడ రాక్ స్లైడింగ్ జరుగుతాయి కూడా తెలియని పరిస్థితి. నేను ఎప్పుడు కూడా నైట్ టైంలో ఈ రోడ్లో నేను ట్రావెల్ చేస్తాను మాత్రం ఎప్పుడు అనుకోలే. ఈ రాళ్ళల్లా ఈ మెట్లల్లా రాకేష్ నీకు ఎట్లా అనిపిస్తుంది? మస్తు ఘోరంగా ఉంది, భయం భయం అవుతుంది. అంత చీకటి చీకటి అయింది. భయం ఎందుకు నేను అన్నాం కదా, భయం ఎందుకంటే పెట్రోల్ మంచి షేడు మనకి ఏదన్నా ఒక దారి అయితే ఉండాలి కదా. చలి మాత్రం మామూలు లేదు, ఇట్లాంటి అడ్వెంచర్ మనం లైఫ్లో చేయలేము అసలు. ఇప్పుడు అంటే సడన్ గా ఎవరన్నా ఒకరు వచ్చి ఒక ముగ్గురు వచ్చి అడ్డం వచ్చి ఏనా ఎట్రా ఐసా పైసా అని అన్నట. అప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, లోపల రాటు తీసుకొని బయటికి పోవాలి. ఇక్కడ మొత్తం రాళ్ళే ఉన్నాయి, బండి ఎక్కుతలేదు. ఇక్కడ మొత్తం రాళ్ళే ఉన్నాయి. ఇక్కడ మాత్రం నీళ్లు వద్దన్నా కూడా వస్తట్టున్నాయి. హిమాచల్ ప్రదేశ్ కి అయితేంది, ఇక్కడ లదాఖ్ అయితేంది. ఎందుకంటే పడేదా మంచుగా నీళ్లు తయారైతాయి. ఎంత వద్దన్నా వచ్చడే వచ్చుడు. ఊరి పేరు తప్పలేటుంది. ఊర్లో మళ్ళీ ఊర్లోకి వచ్చినాం. ఈడ ఓ కరెంటు లేదు. రైట్ సైడ్ చూస్తే నాకైతే గిత్తొత్తా, ఏమంటారు తలుపులు వేసుకొని లోపల గిత్తొత్తా. చిన్న లైట్ అవపడుతుంది, ఒక స్తంభం లేదు, స్తంభం మీద లైట్ లేదు. ఎట్ట బతుకుతారో ఏమో ఇక్కడ నాకైతే కొంచెం కూడా అర్థం కావట్లేదు. మరి వీళ్ళకు అలవాటైంది కాబట్టి ఉండగలుగుతారు వాళ్ళకు. అప్పటి నుంచి కూడా డాంబర్ రోడ్ అయితే ఎక్కినాం. మరి ఇది ఎంత దూరం ఉంటుందో, ఎక్కడైతే ఎక్కినాం. ఇది మొత్తం ఉండాలి కానీ అదృష్టం కొద్దీ ఇక మళ్ళీ వెనక తిరిగి చూసలే లేదు. ఇప్పుడు మనం ఇంతకుముందుకు జర్నీ చేసినాం చూడు మట్టి దాంట్లే, అది కూడా డాంబర్ రోడ్ పడుతుంది కావచ్చు. వేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడే కొత్తగా. ఇది కొత్తగా అయింది, నెక్స్ట్ టైం మళ్ళా 2025 వచ్చే వాళ్ళకు మొత్తం అవుతుంది కావచ్చు. ఈ రోడ్ ఇట్లా మురిపించింది కదా, మళ్ళా మరిపించింది, మళ్ళా రాళ్ళ రోడ్డు మట్టి రోడ్డు. ఓ నేను వాటర్ కూడా బండి అంచుకోవాలి. ఇళ్ళ నుంచి ఎట్లెక్కాను బండి, ఇళ్ళ నుంచి బండి వెళ్తుందా వెళ్ళదా అదే డౌట్ ఉంది. చూద్దాం, ట్రై చేసి చూద్దాం. కొద్దిగా సైడ్ నుంచి పోదాం, గిత్త కూడా స్లో కావద్దు, స్లో అసలే కావద్దు. ఎక్కినాం వచ్చేసింది మనకు, మళ్ళీ వచ్చేసింది దామర్ రోడ్ ఇట్లనే ఉండాలి మొత్తం. ఎందుకు ఇట్లా చేస్తారు వీళ్ళు? మనం లదాఖ్ పోవడానికి ఇన్ని కష్టాలు పడుతున్నాం. చక్కదన మెయిన్ మెయిన్ రోడ్లు ఇచ్చిపెట్టి ఇంత ఘాట్ సెక్షన్ ప్లస్ ఆఫ్ రోడ్లో చేయడం, ఇదే అడ్వెంచర్ అంటే. ఇంకా అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ చూడండి. యాక్బుల్స్ భయపడి కింది పోతున్నాయి. కానీ ఎక్కడంటే మనం చూసినాం కదా మొన్న సోలంగ్ వ్యాలీ దగ్గర,
సోలంగ్ వ్యాలీ దగ్గర చూసినా మళ్ళీ ఇక్కడ చూస్తున్నావు అవి ఇక్కడనే బతుకుతాయంటుంది ఎక్కువ. చూడగానే భయపడుతున్నాయంటే అవి మరి వీళ్ళు పెంచుతారా మరి అది ఇక్కడనే పెరుగుతాయా అనేది తెలియట్లేదు. మొత్తానికైతే మనకు యాక్ బుల్స్ అయితే ఇక్కడ కనపడాయి. ఈ సనికి యాడ ఉంటానేవా యాడ తింటానేవా అసలు అదే డౌట్. ఇది ఎక్కడ ఎన్ని రాళ్ళు ఎన్ని కథ మళ్ళా స్టార్ట్ అయినట్టుంది మళ్ళా నీళ్ళు మూడు గీలు మూడు అంతా. ఎక్కడ దాకా పోతానే నీళ్ళు రోడ్డు పొడుగుతో పోతాను. ఏమి మన భయం ఏంటంటే ఇందులో బండి మంచిగా పోతుంది కానీ ఎక్కడ హౌసింగ్ ఏదైనా రాళ్ళు తాకుతాయో పెద్ద పెద్ద రాళ్ళు మళ్ళీ హౌసింగ్ మెయిన్ హౌసింగే మనకు దానికి గట్టిగా దానికి ఏమైనా దాకి ఏమైనా కావాలి కానీ ఇక కథం బండి వెనక పోదు ముందు పోదు. ఇక జేసీబీ ఎందులో అయినా ఇక్కడ పెట్టి మొత్తం తుప్పుబడిపోయింది. ఇక్కడ అయితే చాలా ఘోరం. ఇంకా బండి నాపితే కథమే ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. లెఫ్ట్ లెఫ్ట్ కానీ లెఫ్ట్ లెఫ్ట్ కానీ అమ్మ యాంచిపోవాలి. ఏం కదా పోనిద్దాం తాకితే వారు రాళ్ళు తాకినాయి. ఏందో ఈ పరిస్థితి అర్థం కావట్లేదు. నైట్ టైంలో పోనైతే పోతున్నావు స్ట్రేట్ గా అసలు ఇడిపోతున్నావు ఏంది అనేది అసలు ఏం అర్థం కావట్లేదు. నవ్వాలని వెళ్తలేదు ఏడవాలని వెళ్తలేదు ఎందుకంటే అట్లున్న పరిస్థితి. రోడ్డు అయితే ఇదే మాక్సిమం ఎందుకంటే ఒకటే స్ట్రీట్ రోడ్డు ఉందని చెప్పారు. ఎటు మళ్ళాల్సిన అవసరం లేదన్నారు చెక్ పోస్ట్ దగ్గర అడిగినప్పుడు మాత్రం. కానీ ఈ రోడ్డు చూడబోతే మాత్రం ఇది ఎదీంద్ర రోడ్ అన్నట్టు అనిపిస్తుంది. ఇటే పోతున్నావా ఇంకెటైనా పోతున్నావా అర్థం కావట్లేదు. ఇటు సైడ్ లోయ అయితే ఘోరంగా ఉంది కానీ కెమెరాల వాడతలేదు మామూలు లోయ కాదు అసలు. అది చూస్తే భయం రాళ్ళు తగులుతున్నాయా మామ ఇక్కడనైతే మొత్తం రాళ్ళకే వచ్చినాం. బండి కింద తాకుతున్నాయి రాళ్ళు పటపట పడపడ తాగుతున్నాయి. అవి రాడికే తాకుతాను దీనికే తాకుతున్నాయి బా. చాలా ఘోరమైన పరిస్థితి. ఇంకెంత దూరం ఉందో ఇట్లా పరిస్థితి అయితే ఇలా కనుక ఏదైనా ఆపోజిట్ వెహికల్ రావాలి కానీ ఉన్నదే కథ అసలు కథ. బండి అయిపోయింది అసలే ఇంజన్ అయిపోయింది ఎట్లెక్కియానో అర్థం కావట్లే. చూడండి దాక్తున్నాయి గటు రాయమట్ మంచిగా ఉన్నట్టుంది చూడు. ఎక్కలేదు బండి కొంచెం వెనక పోదాం ఒకటేసారి దమాయిని చెక్ చేయాలి. అసలు ఎక్కలేదు బండి. వామ ఎక్కే 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 వామ ఘోరమైన పరిస్థితి. ఇంకేడ చూడండి ఘోరంగా ఉంది అసలు ఎక్కలేదు. ఈ రాళ్ళు పట్టిత్తులు జర మట్టి అయినా కూడా ఏం కాపు. క్లచ్ పట్టుకొని ఎక్కిస్తున్నాం. వామ నాయనా నిజం చెప్తాను ఇంకా ఇట్లాంటివి రావాలి కానీ అమ్మ పట్టిస్తలేదు బండికి అసలే గిల్లలు రబరబరబరబ తిరుగుతున్నాం. చూసారు కదా బండి ఎన్నిసార్లు ఆగింది వల్ల 3 సార్లు ఆగింది. ఇప్పుడైతే తిరుక్కుండా దిగుతున్నాం మళ్ళీ ఎక్కేటప్పుడు మళ్ళీ చాలా కష్టంగా ఉంటుంది. చూడకపోతే అన్ని రాళ్ళే అసలు ఇక్కడ కొంచెం మట్టి మట్టి ఉన్నా కూడా ఏం కాదు. రాళ్ళు ఉంటారకే బండికి కింద గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉండి రాళ్ళు పట్టుకున్న తాగుతున్నాయి. ఇక చూడు రీ భలే తాగుడు అసలు ఎన్ని రాళ్ళు ఎన్ని రాళ్ళు రాళ్ళనే పోతుంది బండి మెట్లే కాదు పోయేది. ఇక్కడ చూడండి 54 కిలోమీటర్లు ఉంది ఇంకా ఈ ఘాట్లో అసలు
చక్కగా 10 కిలోమీటర్లు కూడా వస్తున్నాం గంటన్నరకు. ఏదో బ్రిడ్జ్ వచ్చింది మనకు, బ్రిడ్జ్ నుంచి పోవాలా బొమ్మ. అవునాయన పటపడా అంటారు వామ సక్సెస్ఫుల్గా ఇవతలకు వచ్చినాడు ఆయన. దిగినాం కదా ఎంతసేపు, ఇప్పుడు మొత్తం ఎక్కాలి ఇక, మొత్తం ఈ రాళ్ళ బోలాల తిరుగుడే అవుతుంది. యాక్చువల్గా అసలు లొకేషన్ కూడా మనకు కనిపిస్తలే, ఏమైనా మన ఫోన్లో జీపీఎస్ చూపిస్తుంటే జీపీఎస్లో చూసుకుంటే పోతున్నాం, కరెక్టే పోతున్నాం పోట్లేము అని. నాకైతే ఓకే మనం పోయేది కరెక్టే అనిపిస్తుంది. ఒకవేళ నాకు అనిపించినా అడుగుదాం అంటే ఒక్కరు కూడా కనిపిస్తలేరు. మొత్తం ఈ గుంతల రోడ్లు వర్క్ జరుగుతుంది, మొత్తం రాళ్ళు రప్పలు. టైము 10:20 అవుతుంది. చూడండి ఎంత డేంజర్గా ఉందో, ఇటు సైడు కొద్దిగా రైట్కి వచ్చినా అది దాకుతుంది, ఇటు కొంచెం లెఫ్ట్ పోయినా కూడా కిందికే. ఇంకా వర్క్ జరుగుతున్నట్టుంది ఇక్కడ, జేసీబీ అవి పనులు చేస్తున్నాయి. అంటే ఈ కొద్దిగా తోతురు అన్నట్టు ఈ గుట్టను మొత్తం. ఇక్కడ చూడండి ఇంకా ఘోరమైన వాటరు, ఇళ్ళ నుంచి వెళ్ళాలే, ఘోరంగా ఫ్లో ఉంది. లక్కుపోతే వెళ్ళింది, చాలా ఘోరం అమ్మమ్మమ్మ. చూడండి ఎంతెంత లొంతలు, ఎంతెంత లొంతలు, ఎంతెంత గుట్టలు, ఎంతెంత పైకి. ఒక ఫోన్ కాల్స్ లేదు, ఒక సిగ్నల్ లేదు, ఏం లేదు. ఘోరంగా అడ్వెంచర్ చేస్తున్నాం అంటే ఘోరంగా చేస్తున్నాం. నైట్ ఆల్రెడీ 10:42 అవుతుంది మనకు. ఇంకొక నాకు తెలిసినంత వరకు అటు ఇటు పదం వచ్చేసి ఎంత ఉండొచ్చు అంత ఐడియా లేదు, ఇక అది చూపిస్తలేదు మనకు. ఇక్కడ చూస్తున్నట్టయితే మనోళ్ళు అయితే కలిసిరు, డ్రైవర్ అందరు డ్రైవర్లే. మనోళ్ళు వచ్చేసి ఆలుగడ్డ, సిమెంట్ బస్తాలు, స్టీలు ఇంకా చాలా తీసుకుపోతారట అన్న వాళ్ళు. ఇప్పుడు నైట్ అయితే అన్నం ఆలుగడ్డ కూర, టమాటీల కూర అయితే చేసుకుంటారు. కరెక్ట్ టైం ఎంత అవుతుందంటే ఇప్పుడు ప్రజెంట్ 11:30 అవుతుంది టైము. మనకు అన్న వాళ్ళు సడన్ గా కలిసేసరికి వరే అందరు వండుకొని తింటారు ఏంటి అని చెప్పి అడగడానికి మనకి వచ్చినాం. ఏ చావలేదు మనోళ్ళు, సేమ్ మన లెక్కనే రైస్ తింటున్నారు. ఇక్కడ నుంచి అంట ఇంకా కిట్నా కిలోమీటర్స్ 23 కిలోమీటర్లు అంట రోడ్ వచ్చే రోడ్ వచ్చే రోడ్ మొత్తం ఎక్సలెంట్ ఉందట. మనం ఇక 15 కిలోమీటర్ ఓన్లీ, జస్ట్ కిలోమీటర్ నాగా ఓన్లీ బాగాలేదంట, తర్వాత ఎక్సిడెంట్ ఉందంట రోడ్డు. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాం. మనల్ని అయితే మంచిగా కలిసిరు, ఇంకొక 23 కిలోమీటర్లు ఏమున్నదంట. ఏది మనకు పదం, ఇంకొక కిలోమీటర్ నాగా పోతే ఇంత ఎక్సిడెంట్ రోడ్ అట. మనకి ఏ టెన్షన్ లేదు, ఎట్టుంటుందో 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 నచ్చుకున్నా, కానీ అడ్వెంచరస్ రోడ్లో వచ్చినాం, అడ్వెంచర్ చేస్తున్నాం. ఏమన్నా రోడ్ల అసలు నిజం చెప్తున్నా, మన శిలకలలో నేను శిలకలలో కూడా ఇంతగానం తిరగలేదు గాయస్, నిజంగా చెప్తున్నాగా. శిలకలలో కూడా ట్రాక్టర్ వేసుకొని దున్నితే ఒక రౌండ్ దున్నేది, సప్పుడే అయిపోగానే సప్పుడే ఉండేది. కానీ ఈ రాళ్ళ బోళ్ళ ఏ నీ కొట్టుడు. బ్రిడ్జ్ దాడుతున్నాం, ఇక నాకు తెలిసి పైకి పోయినాక ఇక మనకు అంతా గట్టినే ఉంటట్టుంది. వచ్చింది వచ్చింది మంచి రోడ్ వచ్చింది. అమ్మ పదం 22 కిలోమీటర్లు. వాళ్ళు చెప్పినట్టు 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ పోతే మంచి రోడ్డు వస్తుంది అన్నట్టు వచ్చింది. జాలే ఈ రోడ్డు, ఇక సంతోషం. ఇక ఎంత కష్టపడి ఎక్కినా ఈ రోడ్డు, ప్రాణాలుని అరిచేతలు పట్టుకున్నట్టు అయిపోయింది. దెబ్బకు 4 గంటలకు స్టార్ట్ అయినాం గాయస్, 4 గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు ఎంత అవుతుంది టైం అంటే 11:40 అవుతుంది. అంటే టోటల్గా 9 గంటలు, అంటే ఇక 20 నిమిషాలు తక్కువ 9 గంటలు అనుకోరాదు. మనం ఆడికి పోతారు కదా, అయితే ఇక మనం ఆడికి పోతారికి 20 నిమిషాల కంటే ఎక్కువ అవుతుంది. కానీ పదం పోగానే ఒక బ్రెడ్ జామ్ పెట్టుకొని తిని సైలెంట్గా పండుకుంటాం పొద్దుగాల. మళ్ళీ మనకు వాస్తవానికి ఏంటంటే వీడియో ఒక షార్ట్ వీడియో సాయంత్రం పెట్టాల్సింది, ఇంకోటి రేపు మార్నింగ్ మళ్ళీ లాంగ్ వీడియో పెట్టాల్సింది. కానీ మనకు టైం లేదు, ఇప్పుడే 12 గా వస్తుంది. మళ్ళీ అడిగి పోయేసరికి ఎంత అవుతుందో, ఎడిటింగ్ ఎడిటింగ్ అంటే చాలా కష్టం. అదే మనం మార్నింగ్ టైం వస్తే మాత్రం
ఎంత బ్యూటీ ఎంత అందాలు చూసేట్టు నువ్వు. కానీ తప్పలేదు, నాకెందుకో ఇక వస్తేనే మంచిదేమో అన్నట్టు అనిపించింది. ఇంకోటి మళ్ళా పెట్రోల్ సరిపోద్దా అన్నట్టుండే. ఇక్కడ పదవంకి అయితే ఎంటర్ అయిపోయినాం. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 12:14 అవుతుంది. 12:14 ఇక్కడ ఒక సైడ్ కి అయితే పార్కింగ్ చేసేసుకున్నాం బండి అయితే. మనకు పెట్రోల్ బంక్ యాడ్ ఉంది ఏమన్నా అడుగుదాం అన్నా కూడా ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుంది. ఇప్పుడు సైలెంట్ గా ఇక్కడ పడుకుంటాం, సైడ్ కి పెట్టుకున్నాం మంచిగా. ఇక్కడ ఏదో కార్ఖానా ఎక్కువ ఉంది. మార్నింగ్ లేచి మనం ఒక సిమ్ తీసుకోవాలి. అసలు సిగ్నల్స్ లేవు ఫోన్లలో, సిమ్ తీసుకోవాలి అదొకటి ఉంది. తీసుకొని నిమ్మలంగా ఏం చేయాలి ఏంది అనేది ఆలోచిస్తాం అన్నట్టు. అడ్వెంచరస్ అంటే అడ్వెంచరస్ ఘోరంగా. 4 గంటలకు దార్చా నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు వస్తారకి ఇంత టైం అయింది, 12:30. ఇక మేము పండుకుంటాం, ఓపికలేదు. అసలు ఘోరంగా అంటే ఘోరంగా చూస్తున్నా. చూసారు కదా మీరు ఎంత అడ్వెంచరస్ ఉందో. ఆ రోడ్లే పడొచ్చినాం. పొద్దుగాల తిన్న మ్యాగీనే. ఇంతవరకు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఏం తినలేదు. ఇక్కడ ఆపే టైం కూడా లేదు. ఆ రోడ్లు అట్లున్నాయి, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏది వండుకునే చేత కాక కిసాన్ జామ్ ఉన్నది కదా, బ్రెడ్ పెట్టుకుని అయితే ఇద్దరం తింటున్నాం. మంచిగా తిని ఇక పడుకుంటాం, ఓపిక లేదు. మళ్ళీ మరొక వీడియోతో కలుస్తా. ఈ వీడియో ఇక్కడతో ముగిస్తున్నా. జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్స్.